ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త రాజకీయ పోరు మొదలైంది అధికార పార్టీ మీద మొదటి వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం అయితే తెలుగుదేశం పార్టీ వ్యతిరేక విధానాలను అంటే ప్రజల నుంచి వ్యతిరేక తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కొన్ని విధానాలను తరమీద తీసుకొచ్చింది అయితే ఇప్పుడు తాజాగా ఆ ప్లేస్లోకి భారతీయ జనతా పార్టీ వచ్చిందా అంటే ఖచ్చితంగా అవునంటున్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఇప్పుడు ఒక అయితే మొదలైంది సోషల్ మీడియా వేదికగా కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కానీ పేద ప్రజలకు అందిస్తున్న పథకాలు కానీ ప్రతీది కూడా కేంద్ర ప్రభుత్వానిదే సిక్స్టీ పర్సెంట్ కేంద్రం వాటా ఖచ్చితంగా ఉంది దాంట్లో కాకపోతే తమ పథకాలుగా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కొన్ని అంశాలను అయితే బయటపెట్టే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ ముందు ఏంటి అనేది ఒకసారి చూద్దాం తర్వాత దాని గురించి మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు అందించిన విద్యా దేవంలో అరవై శాతం నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలరా అనేది ఆయన వేసిన ప్రశ్న గత కొద్ది రోజుల క్రితం అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే జగన్ అన్న గోరుముద్ద అనే పథకం ఇవ్వడం నిజం కాదా అనేది అంటే వంద శాతం నిజమని చెప్తున్నారు బీజేపీ నేతలు అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకమైన సమగ్ర శిక్ష అభియాన్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కింద ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్లతో కేంద్రం అరవై శాతం వాటా ఇచ్చిందంట ఏపీ ప్రభుత్వం కేవలం నలభై శాతం వాటా కలిపి రాష్ట్రంలో మొత్తం ముప్పై లక్షల డెబ్భై వేల తొమ్మిది వందల ఒక్క విద్యార్థులకు మూడు జతల యూనిఫాము పుస్తకాలు షూసు సాక్సులు బెల్టు బ్యాగులు అన్నీ రాష్ట్రం ద్వారా అందిని అంటే రాష్ట్ర వాటా కూడా కలిపి పం పంపిణీ చేసింది అదే జగనన్న విద్యా కానుక అంటే ఇక్కడ గోరుముద్దలోనూ అరవై శాతం కేంద్రం వాటా ఉంది జగన్ అన్న విద్యా కానుకలోనూ కేంద్రం వాటా ఉంది విద్యా దీవెనలోనూ కేంద్రం వాటా ఉంది అంటే ప్రతి దాంట్లో ఖచ్చితంగా కేంద్రం వాటా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి అని చెప్పుకొని చేస్తున్నారు అనేది కానీ వైసీపీ నేతలు చెబుతున్నమాట ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం వాటా ఇందులో లేదని ఎప్పుడూ చెప్పలేదు ఈ పథకాలు ప్రవేశపెట్టారు తప్ప ఇది పూర్తిగా మాది అని కూడా ఎప్పుడూ చెప్పలేదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు వైసీపీకి చెందిన రాజకీయ విశ్లేషకులు అయితే ఇక్కడ కొన్ని అంటే ట్రస్ట్ నిధులు ఖర్చు పెట్టి ఏపీ చేస్తే అభ్యంతరం ఉండదు కానీ అరవై శాతం కేంద్రం నలభై శాతం రాష్ట్ర నిధులతో నిర్వహించే పథకాలకి ఈ సొంత డబ్బా కొట్టుకోవడం ఏంటి అనేది ఇప్పుడు బీజేపీ నేతలు తెర మీద తీసుకొస్తున్నారు అంతేకాకుండా జగనన్న అన్న విద్యాకానుకు అనే స్టిక్కర్ విద్యార్థులు బ్యాగ్ల పైన బెల్ట్ల పైన అంటించారు మరో మరోసారి స్టిక్కర్ సీఎం పేరు జగన్మోహన్ రెడ్డి గారు సార్థకం చేసుకున్నారు ఇది నిజమే కాదు చెప్పండి అంటూ విష్ విష్ణువర్ధన్ రెడ్డి గారు తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియా వేదిక అది ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకంటే ఓకే ఒక పక్క ఎన్డీఏలో చేరబోతోంది వైసీపీ అనే ప్రచారం జరుగుతోంది దాన్ని అయితే ఖండించట్లేదు అసలు చే చేరతారా లేదా చేసుకుంటారా లేదా అనేది ఖండించట్లేదు కానీ ఈ ఎదురుదాడి మొదలైపోవడం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తన పాత్ర తను పోషిస్తుంది అనుకోవాలో లేదంటే చేర్చుకోవద్దు ఎన్డీఏలోకి వైసీపీని అనే సంకేతాలు ఇటువంటి వ్యతిరేకత ద్వారా అధిష్టానానికి అందజేస్తుంది అని అనుకోవాలో కారణం ఏదైతేనో భారతీయ జనతా పార్టీ అయితే ఇప్పుడు దాడి మొదలు పెట్టేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్లో తన బలాన్ని నిరూపించుకోవడానికి అనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరి ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్